नमस्ते अंडी तेलुगु रत्नम यूट्यूब चैनल की स्वागतम। ई वीडियो लो मना टापिक एंटंटे प्रेग्नेंसी वच्चिनट्टु एला तेलुसुकोवाली, एन्नी रोजुलकु तेलुस्तुंदी, प्रेग्नेंसी सिम्टम्स एला उंटाई, अलागे शरीरंलो एलांटि मार्पुलु कनिपिस्तायी अने विषयालन्निंटि गुरिंचि मनं इप्पुडु विवरंगा तेलुसुकुंदां। ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ని సెట్ చేసుకోవడం ద్వారా నా ప్రతి వీడియో మీరు చూడగలుగుతారు. మగవారి నుంచి విడుదలైన శుక్రకణాలు ఆడవారిలో నెల నెల విడుదలయ్యే అండంతో కలిసి ఫలదీకరణ జరిగినప్పుడు గర్భధారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇలా కడుపులో పిండం ఏర్పడడం మొదలయ్యాక నెల నెల రావాల్సిన పీరియడ్స్ ఆగిపోతాయి. అప్పుడే ప్రెగ్నెన్సీ వచ్చిందేమోననే అనుమానం మొదలవుతుంది. మరి ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసుకోవాలి. అందుకోసం హాస్పిటల్కే వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లో లేదా మెడికల్ షాపుల్లో ఈ టెస్ట్ కిట్లు దొరుకుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. అది కూడా కేవలం 40 నుంచి 100 రూపాయల ధరలోనే ప్రెగాన్యూస్, ఐకెన్, ఓవ్లో ప్లస్ ఇలా రకరకాల పేర్లతో దొరుకుతాయనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే అసలు పీరియడ్ మిస్ అయ్యాక ఎన్ని రోజులకు టెస్ట్ చేసుకోవాలి, ఏ టైంలో ఎలా చేసుకోవాలి అని అంటే, పీరియడ్ మిస్ అయ్యాక సరిగ్గా 1 వారం రోజుల తర్వాతే టెస్ట్ చేసుకోవాలి. అప్పుడే రిజల్ట్ కరెక్ట్గా వస్తుంది. కొందరిలో ఇంకాస్త లేటుగా 2 వారాలకు కూడా తెలుస్తుంది. కాబట్టి పీరియడ్ మిస్ అయిన 1-2 రోజుల్లోనే టెస్ట్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఉండదనే విషయం గమనించాలి. ఇక ఈ టెస్ట్ను ఎప్పుడైనా ఉదయం మాత్రమే చేయాలి. టెస్ట్ కిట్తో టెస్ట్ చేసుకునే పద్ధతిని ఇదివరకే మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఆ లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చూడండి. తర్వాత శరీరంలో కలిగే మార్పులు మరియు లక్షణాలను బట్టి కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అవేంటంటే, కొందరికి ఫలదీకరణ చెందిన అండం గర్భాశయానికి అతుక్కుంటున్న సందర్భంలో స్పాటింగ్ కనిపిస్తుంది, అంటే చిన్నపాటి రక్తపు మరక. దీనిని ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటారు. అండం ఫలదీకరణ చెంది 6 నుంచి 12 రోజుల మధ్య ఇలా జరుగుతుంది. అయితే ప్రతి ఒక్కరికి ఇలాగే జరుగుతుందని చెప్పలేం. ఇక ఇదే సమయంలో యోని గోడలు దలసరిగా మారుతున్నప్పుడు తెల్లని స్రావాలు కూడా విడుదలవుతాయి. అలాగే ప్రెగ్నెన్సీ వస్తే హార్మోన్ల స్థాయిలో మార్పులు వస్తాయి. ఈ సమయంలో బ్రెస్ట్ అంటే రొమ్ములు వాపు రావడం, కాస్త నొప్పిగా అనిపించడం జరుగుతుంది. కొందరికి తరచూ మూత్ర విసర్జన అంటే ఎక్కువసార్లు బాత్రూమ్కి వెళ్లాల్సిన అవసరం వస్తుంది. ప్రెగ్నెన్సీ తొలి వారంలోనే అలసటగా, నీరసంగా ఉంటుంది. ఉదయం పూట మరీ నీరసంగా ఉంటుంది. ఇలాంటి లక్షణాలను బట్టి గర్భం ధరించాలనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్కరిలో ఈ లక్షణాలే కలుగుతాయని చెప్పలేం. పీరియడ్ మిస్ అయ్యాక కొద్ది రోజులు ఈ లక్షణాలు గమనించి 1 వారం తర్వాత టెస్ట్ చేసుకోవడం ద్వారా గర్భధారణను నిర్ధారించవచ్చు. విన్నారు కదా అండి, ఇక మరో మంచి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ను ప్రెస్ చేయగలరు. అలాగే ప్రెగ్నెన్సీ మరియు పేరెంటింగ్కు సంబంధించిన మరింత సమాచారం కోసం మన తెలుగు రత్నం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. థ్యాంక్ యూ.